అందరికి నమస్కారం అండి. అందరికీ పేరు పేరున వేదికలు అందరికీ కూడా. విజయభాస్కర్ గారు చాలా తరచు విజయభాస్కర్ గారు వెళ్ళిపోయారా? లేదు, ఇది అంటే నా జీవితంలో రాజశేఖర్ గారు అంటే ప్రతి స్టేజ్ పైన చెప్పినప్పుడు ఎవరి గురించి ఏదో చెప్పాలనిపిస్తుంది, చెప్తాం, కానీ ఒక నిజమైన ఎక్స్పీరియన్స్ రాజశేఖర్ గారితో నాకు ముడిపడి ఉంది సినిమాకి సంబంధించి. ఆయన పీక్లో ఉన్నప్పుడు ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం, ఇలాంటి సూపర్ డూపర్ ఇలాంటి సినిమాలు అసలు మమ్మల్ని ఇన్స్పైర్ చేసినవి. ఆ టైంలో ఎంత వీరాభిమాన్ అయిపోయానంటే నా మొట్టమొదటిసారి సినిమాకి సంబంధించిన ఒక ఆర్ట్ ఫామ్, అంటే నేను కూడా కొంత నటించి అంటే ఏదైనా సినిమాకి సంబంధించి కొంచెం చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడే. నా ఫ్రెండ్ కృష్ణ అని ఇప్పుడు సినిమాలో చేస్తున్నాడు, తను కూడా ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. తను ఊళ్ళో అందరినీ ఇమిటేట్ చేసేవాడు. నేను ఆయన చూసి బాగా జలస్ అయిపోతున్నవాడిని. మొట్టమొదటిసారి రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేశాను నేను మా ఊళ్ళో, దాంతో ఫేమస్ అయ్యాను. సో నన్ను అందరూ స్కూల్లోనూ కూర్చోబెట్టి రాజశేఖర్లా చేయమంటే ఆయనలా నడుస్తూ ఏం చేస్తున్నావు ఇలా మాట్లాడటం అనటం, అప్పుడు అదొక ఫన్. సో ఆ విధంగా మొట్టమొదటిసారి సినిమాతో అనుబంధం, అంటే నేను కూడా సినిమాల్లోకి రాగలను, ఏదైనా చేయగలను అనుబంధం ఫామ్ అవడానికి మీరే కారణం. ఇది అతిశక్తి కానే కాదు, ఇలాంటి సందర్భం ఇప్పుడు రాలేదు కాబట్టి చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా సినిమాకి సంబంధించిన లైఫ్ని ఇంత అద్భుతంగా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను శివాని శివాత్మకి ఇద్దరిని చూస్తుంటాను. మనందరం సినిమా అంటేనే మన పిల్లల ఫ్యామిలీ దూరంగా ఉంచాలి, ఇదే ప్రొఫెషన్లో ఉంటూ ఇక్కడే డబ్బులు సంపాదిస్తూ ఇక్కడే అన్ని అనుభవిస్తూ ఇంతే పేరు సంపాదిస్తూ కూడా మన ఫ్యామిలీ దూరంగా పెడుతుంటాం. కానీ ఆయన ఇద్దరు ఆడపిల్లల్ని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి సినిమాల్లో ఉంచే చూసారా? నమస్కారం సార్, మీకు అద్భుతం నిజంగా. ఇద్దరు అంటే ఇది ఒక పవిత్రమైన ప్రదేశం అని చెప్పారు. మీ అందరికీ చెప్పకుండానే ఈ గొప్ప విషయాన్ని సినిమా అనే ఈ విషయాన్ని సినిమా ఫీల్డ్ అంతటినీ కూడా మీరు ఒక గొప్ప గౌరవించినట్లుగా ఇద్దరు పిల్లల్ని ముందు తీసుకొచ్చారు అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా నేను అసలు ఇక్కడ రావడానికి ఒక భాగం అంటే ముఖ్యమైన కారణం అంటే రావడం అంటే పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఈ కార్యక్రమంలో భాగంగా ఉండడానికి కారణం జీవిత గారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎంత భారం ఉంటుందండి బాబు, అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంటుంది. ఆవిడ ఒక పక్క నుంచి ఫ్యామిలీ చూసుకుంటూ ఒక సినిమాని వాళ్ళ హస్బెండ్ పెట్టిని ఒక డైరెక్ట్ చేయడానికి పూనుకొని ఎంత భారాన్ని మోస్తున్నందుకు మీకు దండాలు నిజంగా. నేను చూస్తున్నాను ఇప్పుడు ఆవిడకి ఉన్నారు కానీ మనసంతా వాళ్ళ పిల్లలేదు, వీళ్ళ పిల్లలేదు, వాళ్ళు సరిగ్గా కూర్చున్నారు లేదా, వీళ్ళు కూర్చోలేదా, ఎంత తాపత్రయపడుతున్నారంటే ఎంత భారాన్ని మోస్తున్నారంటే అది ఒక సినిమా డైరెక్ట్ చేయాలనుకోవడం మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఇది మీకోసం సక్సెస్ కావాలి, ఎవరి కోసం కాదు ఈ సినిమా అనేది. ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ జీవిత గారి కోసం కావాలి, ఇంత కష్టపడుతున్నందుకు. అందుకే ఒక ఆవిడ ఒక ఫోన్ కాల్ చేయగానే నేను అర్జెంట్గా నేను అప్పుడు గమనిస్తాను కానీ మేడం నేను వచ్చేస్తాను మీరు అసలు అని చెప్పాను ఒకసారి ఇట్లా అంటుంటే. అండ్ మేడం మీ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, ఇది కేవలం మీకోసం 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 అద్భుతం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా నాకు రామజోగ శాస్త్రి గారి గురించి నేను ఓ సాంగ్ వింటున్నాను ఇందాక వింటూనే నేను ఏదో పనిలో పడిపోయా ఫోన్ ఏదో చూసుకుంటున్నాను, ఒక లైన్ అలా చెవిలో పడగానే అలా తిరిగి చూసి ఆయన వెతుక్కున్నాను నేను రామజోగ శాస్త్రి గారిని. అంటే శిథిలాలన్నీ కూరుస్తూ శిల్పంగా మారుస్తూ అని శిథిలాలన్నీ కూర్చనా శిల్పంగా మార్చనా అనేది ఒక లైన్ వినిపించింది. సడన్గా ఆయన వైపు చూశాను, అంత అద్భుతాలుగా చేయగల శక్తి ఆయనదే. ఎప్పుడు ఆ పదాలు అమెరికా విన్నా, ఒక నిగూఢ భావాన్ని వ్యక్తపరుస్తూ ఏదైనా ఒక లైన్ విన్నా నీ వెంటనే చెక్ చేస్తావరని అది రామజోగ శాస్త్రి గారు అయి ఉంటారు. సార్ మీరు మా పరిశ్రమలో ఉందకు నిజంగా మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సముద్రగణి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో భాగమైనందుకు. అండ్ మా తెలుగు సినిమాని మీరు ఇంత అంటే ఒక ఇంపార్టెంట్ రోల్, మీరు ఏ సినిమా చూసినా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయి వచ్చి నేను ఎవరినైనా అనూప్ ఓకే, అంటే ఎన్ని బ్లాక్ బస్టర్ ఇచ్చినా అనూప్ ఇలాగే ఉన్నాడు. ఎప్పుడు చూడండి ఎంత బ్లాక్ బస్టర్ టూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చినా వినయంగా ఉత్తేకంగా అదే అనూప్ ఎప్పటికీ కూడా. సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అనూప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, సారీ, థ్యాంక్ యూ.
Thank you, sir. Thank you so much for coming and gracing this event. Thank you. And yes, మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. సో మీరు కూడా ఇలానే సక్సెస్లో ఎప్పుడు తగ్గకుండా బోలెడని సక్సెస్ఫుల్ ఫీలింగ్స్ మా అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.